చెన్నూర్ దమ్ బిర్యానీ. బాబీ ఇక్కడ ఏ బిర్యానీ, చెన్నూరు బిర్యానీ అయినా కన్ననూరు బిర్యానీ అయినా సరే, ఏ బిర్యానీ అయినా సరే క్రాక్ చేస్తాను. జస్ట్ కొద్దిగా ఓపిక పట్టండి. మీరు ఏదైతే రెస్టారెంట్ మీరు సజెస్ట్ చేస్తారో అక్కడికి వెళ్ళి అక్కడ తినేసి ఆ రెసిపీని మక్కీకి మక్కి దించి కాపీ కొట్టేసి మీకు చేసి పెడతాను. మన ఇప్పటివరకు పిచ్చకిస్తా బాబీ ఛానల్లో సూపర్ డూపర్ హిట్ అయిన రెసిపీస్ పేర్లు చెప్తాను. పందల్పాక అప్పారావు బిర్యానీ, అది చాలా టాప్ వెళ్ళిపోయింది. దాని తర్వాత కాకి రామారావు బిర్యానీ, వివేక్ బిర్యానీ, నెల్లూరు రియాజ్ బిర్యానీ, ఇవన్నీ నేను ఏదో ఊహించుకొని చేసినవి కాదండి, సీరియస్లీ. ఎందుకంటే మేము అంత హిట్ అవ్వడానికి కారణం బాబీ వచ్చేసాడు, ఇక స్టార్ట్ చేద్దామా? హలో అండి, అందరికీ వనకం, నమస్కారం. చిన్నగా ఇదిరా, బాగున్నారా? బాబీ వేరే లెవెల్ అని చెప్పి కొత్త ఛానల్ ఓపెన్ చేశాను. సో వండటం, తినటం, బయట తిరగటం అన్ని రకాలు. సో దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి చేసుకోకుంటే కనుక. సినిమా ఎడిట్ చేస్తావా? అవునండి, నేను ఫిల్మ్స్ ఎడిటింగ్ చేస్తాను. ఆమె ఫిల్మ్ ఎడిటర్. నేను రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర గత 14 ఏళ్ళుగా చీఫ్ ఫిల్మ్ ఎడిటర్గా అండ్ మెనీ అదర్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేశాను. మాది, మా ఫాదర్ది కర్నూల్ అండి, మా మదర్ది రాజమండ్రి అనమాట. సో మా తాతగారిది ఒక ఊరు, మా నాన్నగారిది ఒక ఊరు, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఊర్లు ఉన్నాయి. సో అందుకే అన్ని ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఐ స్పీక్ మల్టిపుల్ లాంగ్వేజెస్. జూనియర్ మోహన్ లాల్ అన్న, మీరు సేమ్ మోహన్ లాల్ లా ఉంటారు. అవునండి, అందరూ ఈవెన్ రామ్ గోపాల్ వర్మ గారు, సాక్షి టీవీ స్వప్న గారు కూడా అంటూ ఉంటారు, అసలు యాజ్ ఇట్ ఈస్ మోహన్ లాల్ లా ఉంటారు. కొంపదీసి నిదేమైనా మలయాళీ జీన్స్ అని. దేవుడే ఇచ్చాడు ఫేసు ఒకటి, మీ వాయిస్ సూపర్ గా ఉంటుందన్నయ్య. థ్యాంక్ యూ ప్రియాంక. స్టార్టింగ్ కదండి, కొంచెం సిగ్గుపడుతున్నారు బాబీ గారు. నిజమేండి బాబు, ఈ రేంజ్ లో సిగ్గు నేను అసలు ఎప్పుడు పడలేదండి. అమ్మయ్య కరెంట్ వచ్చింది, బయట వర్షం కదా. బాబీ అన్నయ్య మీ పూర్తి పేరు చెప్పండి అన్నయ్య ప్లీజ్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నా పేరు సే సపోజ్ వీర వెంకట సూర్య సత్యనారాయణ అనుకుందాం, అది చెడపేరేం కాదు మంచి పేరే. కాకపోతే ఈ పేరు నాది స్క్రీన్ మీద ఇలా వేయాలి సార్ అని నేను ఎప్పుడో అప్పుడు ఒక 12 ఇయర్స్ బ్యాక్ రాము గారికి, రామ్ గోపాల్ వర్మ గారు చెప్పాను. సూర్య వీర వెంకట సత్యనారాయణ ఏంటయ్యా ఇంత పెద్ద పేరు, సింపుల్ గా నా పేరు రాము, అలా నీ పేరు ఏముంది అన్నారు. సో మా మదర్ నాకు పెట్టిన పేరు బాబీ అండి. సో ఆ విషయం నేను ఆయనకు చెప్పకముందే ఏ బాబీయో డుంబో పెట్టుకోవచ్చు కదా అన్నారు. సార్ బాబీ బాగుంది సార్ అన్నాను. సో రాము గారు తరపు నుంచి, రాము గారు నాకు పెట్టిన పేరు బాబీ. ఆ తరపున నాకు మా మదర్, నేను చిన్నప్పుడు అదేం సినిమా పచ్చని సంసారమో ఏదో ఉంది, కృష్ణ గారు శ్రీదేవి వాళ్ళ అబ్బాయి పేరు బాబీ అనమాట. సో ఆ పేరు చూసి నాకు బాబీ అని పెట్టారు అప్పుడు. అదనమాట సంగతి. ఇన్ని రోజులు ఫేస్ ఎందుకు రివీల్ చేయలేదంటండి, ఒకటి లాస్ట్ ఇయర్ డి కంపెనీ మూవీ, దావూద్ ఇబ్రాహీంది ఒక మూవీ, రామ్ గోపాల్ వర్మ గారి మూవీ చేశాను, ఎడిటింగ్ చేశాను, దానికి ఒక 6 మంత్స్ పట్టేసింది. ఆ 6 మంత్స్ టైంలో కూడా నేను ఛానల్లో ఒక రెసిపీ కూడా పోస్ట్ చేయలేదు ఆ మధ్యకాలంలో. దాని తర్వాత ఇంకా వేరే కన్నడ సినిమా, తమిళ సినిమా, అది అన్ని రకాల సినిమాలు కొంచెం డిస్టర్బ్ చేసాయి. కొంచెం ఆ సినిమా ఈ సినిమా అనుకుంటూ నేను ఏదో వారానికి ఒకసారి రెసిపీ పెడతా ఉండేవాడిని. ఇప్పుడు కంప్లీట్గా యూట్యూబ్కి వచ్చేసాను కాబట్టి కొంచెం, నేను నా ట్రైలర్ చూసారు కదా, సో సినిమా ఇండస్ట్రీ కాసేపు పక్కబెట్టి మీతో ఎంజాయ్ చేద్దామని వచ్చాను. హెయిర్కి ఏ షాంపూ అండ్ ఆయిల్ యూజ్ చేస్తారు చుండ్రు రాక? ఓకే బ్రో, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షాంపూ ఈ షాంపూ వాడతానని చెప్పడం కంటే ముందు, పిచకిస్తా బాబీ ఫుడ్లో కనుక మీరు చూస్తే ప్రతి రెసిపీలో వేస్తాను. ఏంటి కరివేపాకు, ఇలా రెమ్మ పట్టుకుని కరివేపాకు వేస్తారు చూస్తారు కదా. సో నేను కరివేపాకు తినటం వల్లే నా హెయిర్ ఇలా ఉంది. ఓకే, సో మీరు కూడా కరివేపాకు ప్రతి రెసిపీలో వేసుకోండి, తప్పేం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. బాబీ రెసిపీస్ కరివేపాకు లేకుండా ఉండవు, అంటే ఏదో కొన్ని డిమాండ్ చేస్తాయి కరివేపాకు వేస్తే బాగుండు అనేసి, అందుకే వేస్తారనమాట. థ్యాంక్ యూ అండి. మన పిచ్చకిస్తా బాబీ ఫుడ్ ఛానల్లో చాలా మంది అడుగుతున్నారు మన ఛానల్ వెరైటీ ఏంటో మీకు తెలుసు కదా, నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో రెసిపీ పెట్టడానికి కాదు, ఏదైనా రెసిపీ క్రాక్ అంటే నాకు ఛాలెంజింగ్గా నాకు తగిలింది, నాకు చోట నేను తింటే నాకు సూపర్గా ఉంది, ఇప్పటివరకు యూట్యూబ్లో ఆ కాన్సెప్ట్ ఎక్కడ లేదు. అంటే ఫుడ్ రివ్యూస్ చేస్తారు, అదర్వైజ్ కుకింగ్ అన్నీ కలిపేసి కాక్టైల్ కొడతారు. ఇప్పటివరకు నాకు చాలామంది అడిగారు ఎందుకు మీరు వెజ్ చేయరు, స్నాక్స్ చేయొచ్చు కదా. బేసిక్గా అవన్నీ చేయొచ్చు నేను, అంటే కొంచెం ఫిలిం అది బిజీగా ఉన్నాను కదా, అందుకే నాకు టైం దొరకలేదు, అదర్వైజ్ నాకు రాదని కాదు, నేను ఏ వంట అయినా చేస్తాను. సో బేసిక్గా నేను నాన్ వెజ్ ఎందుకు చేయటం అనేది జరిగిందంటే, నాకు దొరికేదే ఒక సండే, ఆ సండే టైంలో యాక్చువల్ అప్పుడు కూడా ఏదో ఒకటి ఎడిటింగ్ వర్క్ ఉంటుంది, బట్ నేనేం చేస్తానంటే ఆ రోజు సరదాగా నా రూమ్లో నా ఫ్రెండ్స్ 4 ఉంటారు, అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్, ఒకడు అసిస్టెంట్ డైరెక్టర్, అలా. సో మేము 4 ఏదైనా వండుకోవాలనుకున్నప్పుడు రే మా ఒక రెసిపీ వండుకున్నారంటే టక్కున వండేస్తాను, దానికి పెద్ద ఆలోచించను. అదే రెసిపీ
నేను మీకు పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఎవ్రీ సండే చేయాలంటే తిన్న రెసిపీ సేమ్ రెసిపీ ట్రై చేయడం కన్నా కొత్తది ట్రై చేయాలనేది నా కాన్సెప్ట్. సో అందుకని నేను రెసిపీస్ ఎక్కడికైనా వెళ్తే ఇది బాగుంటుంది అది బాగుంటుంది. ఎప్పుడైనా రాజమండ్రి వెళ్ళాలనుకోండి, రాజమండ్రిలో నాకు రాజమండ్రి పాలకులు అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ వెళ్ళేసి నేను అక్కడ రెసిపీస్ అక్కడ టేస్ట్ చేసి ఇది బాగుంది, ఇది ఈ రెసిపీ కనుక క్రాక్ చేస్తే అదొక ఛాలెంజింగ్ గా ఉంటుంది అని నేను తీసుకొని ఆ రెసిపీస్ మాత్రమే మ్యాక్సిమం పెట్టడం అనేది మన లెవెల్. గోదావరి చేపల పులుసు ఎవ్రీ సండే చేస్తాం. థ్యాంక్ యూ అండి, అది సూపర్ హిట్ అయింది రెసిపీ అది. ఎందుకంటే చేపల పులుసు పెట్టాలంటే అయితే నెల్లూరులో పెట్టాలి లేదా గోదావరిలో పెట్టాలి, అలానే ఏం కాదు, ఎవరైనా పెట్టచ్చు. కాకపోతే నేను చాలా ప్రిసైజ్ గా చేస్తాను అనమాట, ఏ వంట అయినా సరే ఇది ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని ఈ రెసిపీ దీనికి ఇలాంటి మసాలా చేస్తే ఇలాంటి టెక్స్చర్ వస్తుంది ఇలాంటి టేస్ట్ వస్తుంది అని కొన్ని ఉంటాయి కదా కొన్ని ఊళ్ళో. సో దాన్ని పర్టికులర్ గా పట్టుకొని నేను ఏ రెసిపీ అయినా డిజైన్ చేస్తాను. సో మెయిన్ గా నా పర్సనాలిటీ చూస్తున్నారు కదా, నేను టేస్ట్ విషయంలో తగ్గేది లే. లవ్ ఫ్రమ్ మై హోమ్ అన్న, మీ గడ్డంకి ఏమైనా స్టోరీ ఉందా? నా గడ్డంకి స్టోరీ ఉందండి, గడ్డం చక్రవర్తి గారికి ఎలా వద్దో అలా నా గడ్డంకి స్టోరీ ఉంది చెప్తాను. అన్న బీర్ తాగుతున్నావా? బ్యాక్ సైడ్ లో గ్లాస్ ఉంది. సారీ ఇది బియర్ కాదు. బీర్ ఎక్కడ ఇంత లైట్ ఉంటుంది అండి? మరి అల్ట్రా బీర్స్ కూడా ఇంత లైట్ ఉండట్లేదు. ఇది కదిరారిష్ట అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ అనమాట. కదిరారిష్టనా ఏంటి కాదు సారీ, ఇది ఏదో రిష్ట మొత్తానికి వాయిస్ కాస్త సూతింగ్ గా ఉండడానికి. గురుగారు మన తెలంగాణ స్టైల్లో మాట్లాడండి. ఏం కాగా బాగున్నావా? సే యూర్ స్టైల్. హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటో తెలుసా? ట్రై చెప్తాను. మీ వ్లాగ్స్ బాగుంటాయండి, థ్యాంక్ యూ. నో వర్క్ ఆన్ వీకెండ్స్. ఏం ధనంజయ్ బాగున్నావా? యాడి ఏంట్రి, ఉగ్గాని బజ్జీ తిన్నారా లేదా? ఉగ్గాని బజ్జీకి నేను కర్నూల్ యాస మాట్లాడాను, ఓసారి చూడండి, యూ ఎంజాయ్ ఇట్. టేబుల్ పైన విస్కీనా? కాదు, విస్కీ కాదు, బ్రాండీ కాదు, కాస్త గొంతు సూతింగ్ చేయడానికి. బాబీ వేరే లెవెల్ అని ఎందుకు పెట్టానంటే, యాక్చువల్లీ సారీ, బాబీ వేరే లెవెల్ ఎందుకంటే ఇప్పుడు పిచ్చకిస్తా అనేది ఒక లెవెల్. సో దీని నెక్స్ట్ లెవెల్ వచ్చేసి బాబీ, బాబీ వేరే లెవెల్ అంతే. సో అది వేరే లెవెల్ అనుకున్నా ఓకే, అది పిచ్చకిస్తాకి నెక్స్ట్ లెవెల్ అనుకున్నా ఓకే. సో అందుకే నా పేరు పెట్టాను. పిచ్చకిస్తా పేరు నేనే పెట్టానండి. యాక్చువల్లీ దానికి పేరు ఎలా వచ్చింది అనేది చెప్తాను. 2013లో నేను సత్య 2కి వర్క్ చేసేటప్పుడు ముంబైలో ఉన్నాను. అప్పుడు నేను ఆల్మోస్ట్ ముంబైలో ఉన్నాను ఒక 10-12 ఇయర్స్. సో రామ్ గోపాల్ వర్మ గారు ఒకరోజు ఆయన బర్త్డేకి నేను బిర్యానీ చేసి పెట్టాను. మొత్తం మా టీం అందరికి నేనే బిర్యానీ చేసి పెట్టాను. సో అక్కడ నార్త్ ఇండియాలో ఎన్ని బిర్యానీలు తిన్నా గానీ అది మన సౌత్ ఇండియన్ స్టైల్ బిర్యానీ ఉంటేనే దాని కథే వేరు. సో నేను చేసాను ఆ బిర్యానీ. ఆయన మామూలుగా రాము గారు పెద్ద ఫుడ్ గురించి ఏం పట్టించుకోరు, ఆయన ఫుడ్ అంటే అసలు పెద్ద పడదు. సో అలాంటిది నా బిర్యానీ తినేసి, ఇదేం బిర్యానీ అయ్యా బాబు, నువ్వు బాబీ ఇన్ కేస్ నువ్వు ఫ్యూచర్ లో ఏమైనా రెస్టారెంట్ పెట్టాలనుకుంటే కనుక పిచ్చెక్కిస్తా బాబీ ఫుడ్ అని పెట్టేసి అన్నాడు. అది మైండ్ లో అలా ఉండిపోయింది. నేను ఇంకా మీకు అసలు పిచ్చెక్కిస్తా బాబీ ఫుడ్ ఛానల్ ఎలా వచ్చిందంటే, యూట్యూబ్ నేను హైదరాబాద్ లో ఒక అవుట్లెట్ పెట్టానండి, ఫుడ్ స్టాల్ పెట్టాను. అది చాలా లో బడ్జెట్ లో పెట్టాను అనమాట. నాకు తెలిసిన రెసిపీస్ ఒక 10 రెసిపీస్ నేను మన రాజమండ్రి ఈ చేపల పులుసులు అవి కొన్ని పెట్టాను. అది ఆ రెసిపీస్ వితిన్ 15 డేస్ లో ఎంత వైరల్ అయిపోయిందంటే, అంటే పిచ్చకిస్తాని బోర్డు పెట్టాను పైన. ఆ బోర్డు చూసి అక్కడ చుట్టుపక్కల ఉన్న కాలేజ్ అమ్మాయిలు అబ్బాయిలు అందరు వచ్చి నాతో సెల్ఫీ తీసుకొని, బ్రో యూ లుక్ లైక్ రాక్ స్టార్, అసలు ఏంటి ఇది అది. సో అలా నేను పెట్టే రెసిపీస్ స్టాల్లో సూపర్ హిట్ అయిపోయి వితిన్ 3 మంత్స్ కర్మకాండ. ఇది ఏంటి కరోనా, దానివల్ల అంత మూసేయాల్సి వచ్చింది. బట్ ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అన్నట్టు అది అలా అయింది కాబట్టి యూట్యూబ్ లో పెట్టాలని ఆలోచన వచ్చింది. సో అలా పెట్టాను. సో దట్ ఈస్ ద స్టోరీ ఆల్ అబౌట్ పిచ్చకిస్తా బాబీ ఫుడ్. అన్నా నువ్వు వాటర్కి బదులుగా అమృతం తాగుతావా? నీ వాయిస్ అంత స్వీట్గా ఉంది. థ్యాంక్ యూ బ్రో. బ్రో పేరేంటి? వినయ్ నాగా 24. థ్యాంక్ యూ బ్రో. అమృతం దొరికితే బాగానే ఉండు, అమృతం తాగాను కానీ అప్పుడప్పుడు ఇక్కడ అమృత బార్ అని ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి ఫసక్. సారీ అండి, నేను మిగతా వాళ్ళని హర్ట్ చేసింటే ఐఎమ్ వెరీ సారీ. ఏదో సరదా కన్నాను అంతే. బాబీ అంటేనే సరదా అవునా కదా. నలభీమా రూపంలో ఉన్న మధుర గాయకుడు మరియు మన్మధుడులా ఉన్నారు. నిజం చెప్పు బ్రో. అసలు ఎలా క్రాక్ చేస్తారు అండి రెసిపీస్, స్పెషలీ మసాలాస్? ఓకే, దిస్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. అక్కడ మానిటర్ ఉంది అందుకే తొంగి తొంగి చూస్తాను. దీంట్లో నాకు కనిపించట్లా ఇలా ఉన్నాయి.
ఓకే సో అది కాస్త అంటే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతాను అనమాట. అయితే నేను రెసిపీస్ ఎలా క్రాక్ చేస్తానంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫుడ్ అండి. నేను తింటానే నా పని, అంటే వేరే పనులు కూడా చేసుకుంటాను. తినడానికి నేనేం చేస్తానంటే అన్ని కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. కొత్త కొత్త రెస్టారెంట్స్ వాటికి వెళ్ళినప్పుడు నాకు రెసిపీ చాలా ఎలా అంటే, ఇప్పుడు అంటే మామూలుగా రెగ్యులర్ రెసిపీస్ లాగా కాకుండా కొంచెం నాటు స్టైల్లో ఏదో దానికి ఒక విశేషం ఉంది, దాన్ని ఎగబడి తింటున్నారంటే ఓకే నేను టేస్ట్ చేస్తాను. అది నాకు నచ్చింది అని అంటే కనుక నేను పర్ఫెక్ట్గా చెప్పేస్తాను. అందులో వాడు 4 జీలకర్ర వేసాడా లేకపోతే 2 యాలకులు వేసాడా అక్యూరేట్గా నేను చెప్పగలను. అంటే అట్లీస్ట్ నియరెస్ట్ టు అక్యూరేట్ అది నేను యాజ్ ఇట్ ఇస్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న రీసెంట్గా బాల్నగర్ అక్కడ ఒక రెస్టారెంట్లో నల్లిఘోష్ బిర్యానీ తిన్నాను. సో ఏంటి నల్లిఘోష్ అంటే ఇదివరకు లేదు కాన్సెప్ట్, మీ అందరూ తెలిసిందే. ఇప్పుడే నల్లిఘోష్ బల్లిఘోష్ అని ఏదో అంటూ ఉన్నారు. ఓకే సో నల్లిఘోష్ ఏంటి, దాని కథ ఏంటో చూద్దామని నా ఫ్రెండ్ ఇక్కడ బాగుంటుంది మా రారా అదే తీసుకెళ్ళాడు. వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ మటన్కి ఫ్రంట్ సైడ్ ఉండే లెగ్స్ అనమాట, ఆ లెగ్స్ తోనే చేస్తారు బోను. నేను అది చూశాను, చూసిన తర్వాత అంటే చాలా టెండర్గా ఉంటుంది దాని గోష్, దాంతోనే చేస్తారు. అది టేస్ట్ చూసి ఒకటే అటెంప్ట్లో చేస్తాను ఇంటికి వచ్చి. దాంట్లో ఏం ఫ్లేవర్ ఉంది, ఎక్కువ ఏది డామినేట్ చేస్తుంది, టమాటా వేసాడా ఒక టమాటా వేసాడా, అంటే ఇంత క్వాంటిటీకి ఏం వేస్తారు. సో ఇవన్నీ నాకు బాగా పిచ్చి. ఎందుకంటే మా నేను 6th క్లాస్ ఉన్నప్పుడు వంట స్టార్ట్ చేశానండి. మా మదర్ ఆఫీస్కి వెళ్ళేవారు. మేము స్కూల్కి వెళ్ళాలంటే మా చెల్లికి తమ్ముడికి ఎప్పుడైనా సడన్ గా ఎప్పుడు అమ్మే వండుతారు, కానీ నేను వండాలి అన్నప్పుడు కొంచెం రిస్క్ చేసి ఏదో ఒకటి అర్జెంట్ స్కూల్కి వెళ్ళాలి కదా, సో అలా చేసేవాడిని. చేసినప్పుడు మా మదర్ వచ్చేసి ఏంట్రా ఉప్పు మర్చిపోయి అంటే నేను తిన్న తర్వాత నాకు అర్థమయ్యేది కాదు, ఏదో ఉల్లిపాయలు వేసి ఎగ్ వేసి చేస్తే అది స్వీట్ ఉందా కారం ఉందా అని కూడా కనుక్కునేవాడిని కాదు. మా మదర్ అదే పనికి చెప్పేవారు అనమాట, దీంట్లో ఉప్పు లేదురా, దీంట్లో సరిగ్గా వేయలేదు, లేదా యాలకులు వేయలేదు, లవంగా వేయలేదు, ఇలా చెప్తూ 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 నేను ఓహో ఇది వేయలేదు అదే వేయలేదు అనుకుంటూ అది నా బ్రెయిన్ లో అంతా నోట్ చేసుకున్నాను. అఫ్ కోర్స్ మా మదర్ నాకు వంట నేర్పించకపోతే డెఫినెట్లీ పిచ్చకిస్తా అనేది ఉండేది కాదు. నేను రెసిపీస్ క్రాక్ చేయడం అనేది అలా జరుగుతుందండి. నేను ఎక్కడికైనా వెళ్ళానంటే మీరు చూస్తా ఉంటారు, ఒకసారి నేను 1 మంత్ కూడా నేను వీడియో పెట్టను, అంటే పొగరని కాదు, ఏంటంటే ఏదైనా రెసిపీ క్రాక్ చేసినప్పుడు పెడితే బాగుంటుంది కదా అనేది నా పాయింట్. సమ్ టైమ్స్ రూమ్ లో నేను అది చేసినప్పుడు షూట్ చేస్తాను, చేసి ఎడిట్ చేసి పెట్టేస్తాను. బాబీ గారు, వెన్ యు ఆర్ ఓపెనింగ్ రెస్టారెంట్ ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. నేను మీకు ఆ విషయం కూడా చెప్పాలనుకున్నాను. ఒక 5 కంట్రీస్ లో ఇప్పటి వరకు ఓకే అయిపోయింది. ఏంటంటే నా ఫ్రెండ్స్ ఇంకా వేరే వాళ్ళు నాకు అప్రోచ్ అయ్యారు రెస్టారెంట్ పెడదాము ఇలా కొలాబరేట్ అవుదాం అనేసి. సో నా రెసిపీస్ ఉంటాయి అందులో ఖచ్చితంగా, నేను ఇచ్చే ఇంగ్రీడియంట్స్, మన స్పైసెస్ ఏవైతే ఉన్నాయో. సో అలాంటి ఒక కాన్సెప్ట్ తోని ఇప్పటికే 5 కంట్రీస్, నేను అది నేమ్ చెప్తాను, నలుడు భీముడు ఇద్దరిని కలిపి మిక్సీలో వేస్తే వచ్చే వాడే మా బాబీ అన్న. చెన్నూరు దమ్ బిర్యానీ బాబీ ఇక్కడ. ఏ బిర్యానీ, చెన్నూరు బిర్యానీ అయినా కన్ననూరు బిర్యానీ అయినా సరే ఏ బిర్యానీ అయినా సరే క్రాక్ చేస్తాను, జస్ట్ కొద్ది ఓపిక పట్టండి. సో అలాంటి రెసిపీస్ అన్ని నేను ఎందుకు ఆపానంటే, నేను కనపడి మీరు ఏదైతే రెస్టారెంట్ మీరు సజెస్ట్ చేస్తారో అక్కడికి వెళ్ళి అక్కడ తినేసి ఆ రెసిపీని మక్కీకి మక్కీ దించి కాపీ కొట్టేసి మీకు చేసి పెడతాను. మీరు ఎవరైతే నాకు ఆ రెస్టారెంట్ సజెస్ట్ చేస్తారో వాళ్ళు కింద మీరు కామెంట్స్ లో పెట్టండి, అది అక్యురేట్ గా ఉందా, 50% ఉందా, 20% ఉందా, దాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండే అందరూ నమ్మటానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంత ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఒక చిన్న రివైండ్, మన ఇప్పటివరకు పిచ్చకిస్తా బాబీ ఛానల్లో సూపర్ డూపర్ హిట్ అయిన రెసిపీస్ పేరు చెప్తాను. పందల్ పాక అప్పారావు బిర్యానీ, అది చాలా టాప్ గెలిపింది. దాని తర్వాత కాకి రామారావు బిర్యానీ, వివేక్ బిర్యానీ, నెల్లూరు రియాజ్ బిర్యానీ, ఇవన్నీ నేను ఏదో ఊహించుకొని చేసిన కాదండి, సీరియస్లీ. ఎందుకంటే అంత హిట్ అవడానికి కారణం ఏంటి, ఖచ్చితంగా నేను ఆ రెసిపీని స్టడీ చేసి దాన్ని అనలిటిక్స్ అన్ని చదివిన తర్వాతే రిలీజ్ చేస్తాను. సీక్రెట్ రెసిపీస్ ని అలాగే చేశాను. ఇప్పటి నుంచి మన బాబీ వేరే లెవెల్ ఛానల్లో రెస్టారెంట్కి వెళ్తాను, అక్కడ టేస్ట్ చేస్తాను, సరదాగా నాతో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నేను ఆ ఫుడ్ టేస్ట్ చేసేది అక్కడ నా ట్రీట్మెంట్, హౌ ఐ ట్రీట్ సీక్రెట్ రెసిపీస్ విత్ దెమ్. నేను అడగను ఖచ్చితంగా రెసిపీ అది ఏదైనా సరే మహా అంటే ఒక 2-3 సార్లు చేసి ఫ్లాప్ అవుతామేమో, 4వసారి 5వసారి అది మనకి దొరకకుండా అయితే పోదు, ఖచ్చితంగా దాన్ని క్రాక్ చేస్తాము. అందుకే బాబీ వేరే లెవెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాట్ పెట్టుకోన్నా బాగుంటుంది. మీరు చాలా స్లిమ్గా ఉన్నారని స్లిమ్ ఉన్న అంటే అవుతారు మా ఇంట్లో అందరూ. మీ ఛానల్లో రిలీజ్ అయిన ఏ వీడియో కూడా యూట్యూబ్లో ఫస్ట్ ఉండదన్నయ్య, తర్వాత అన్ని కాపీ. ఒకటండి, ఇప్పుడు కాపీ అని కాదు, దాన్ని ఏమంటారంటే ఇన్స్పైర్డ్ బై అనుకోవచ్చు కదా, పాజిటివ్గా తీసుకోవాలి ఏదైనా. అంటే ఇప్పుడు ఓకే నేను పందల పాక అన్న తర్వాత
500 ఛానల్స్ లో పందల పాక బిర్యానీస్ వచ్చాయి. అది ఇన్స్పైర్ అయ్యి చేయటం. సీ ఇప్పుడు నాకు సైజపోజ్ నాకు ఇప్పుడు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందులో వాళ్ళు చూసి ఎంజాయ్ చేశారు. అందరికి రీచ్ అయ్యేంత వరకు నా దగ్గరే ఉండాలి ఆ రెసిపీ అనేది ఏం గ్యారంటీ ఏం లేదు. సో అంటే కంపల్సరీ ఏం కాదు, ఆ రెసిపీని వేరే వాళ్ళు కూడా చూసి చేస్తే చేసుకొని అది అందరూ తెలుసుకొని తింటే ఎంజాయ్ చేస్తారు కదా, దానికి ఎందుకు బాధపడాలి. సో ఆ కామెంట్ రాసిన వాళ్ళ పేరు నేను చదవట్లేదు, ఐఎమ్ డిలీటింగ్ దట్ కామెంట్. మీ వల్లే సాధ్యమైంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇప్పటి వరకు నేను చూపించలేదు, చూపిస్తాను చూడండి. యా పిచ్చెక్కిస్తా బాబీ ఫుడ్. ఇది ఈ మైక్ నేను అప్పుడప్పుడు సాంగ్స్ పాడడం కానీ అవి జరుగుతూ ఉంటాయి. నేను అప్పుడప్పుడు ఏదైనా డబ్బింగ్ ఇస్తూ ఉంటాను. కండెన్సర్ మైక్ అంటారు దీన్ని. ఫిలిమ్స్కి డబ్బింగ్కి వాటికి వీటికి సాంగ్స్ పాడడానికి వాటికి వాడతారు. మేము రెస్టారెంట్ల పేరు చెప్తే మీరు చేస్తారు ఆ రివ్యూస్. నేను రివ్యూస్ చేస్తానండి, ఫుడ్ రివ్యూస్ చేస్తాను ఖచ్చితంగా. ఫుడ్ రివ్యూస్ ఒకటే కాదు, ఐ ట్రావెల్ అక్రాస్ ది ప్లానెట్. ఏ రెసిపీ అయినా సరే, అది చివరికి వాటర్ రెసిపీ అయినా సరే మనం క్రాక్ చేసేసి మన పిచ్చెక్కిస్తా బాబీ ఛానల్ పెడతాము. దట్స్ వాట్ అబౌట్ బాబీ వేరే లెవెల్.